హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మనం నవరాత్రుల్లో భాగంగా సువాసిని పూజ చేస్తున్నాం. సువాసిని పూజకి ఇక్కడ అన్నీ సిద్ధం చేసుకున్నా. ఇప్పుడు అమ్మవారికి కూడా పూజ చేసినాం, కుంకుమార్చన. ఇప్పుడు మనం సువాసిని పూజ స్టార్ట్ చేద్దాం. మనం సువాసినీలు అంటే జనరల్గా పెళ్ళైన వాళ్ళు అనేది అనుకుంటాం ఎవరైనా. అయితే ఒకసారి ఒక అయ్యగారు ఎట్లా చెప్పిండ్రంటే, సువాసినీలు అంటే ఒక అమ్మాయికి పెళ్ళి చేసి కన్యాదానం చేసినప్పుడు, తర్వాత వాళ్ళ అబ్బాయికి పెళ్ళి చేసి వాళ్ళు కోడల్ని తెచ్చుకున్నప్పుడు, మన్మలు మన్మరాన్లతో ఉన్నప్పుడు పరిపూర్ణమైన స్త్రీ సువాసిని అంటే అట్లా. వాళ్ళకు మనం ఏదైనా వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనే ఒక సందర్భంలో చెప్పింది రాయగారు. అయితే మొత్తం అన్ని రకాలుగా ఆమె అన్ని రకాల బంధనాలు అనుభవించిన ఆమె ఉండాలని చెప్పిండ్రు. ఆహ్వానించిన సువాసిని మా అమ్మ తనకు ముఖాల ఆపరేషన్ అయింది, కింద కూర్చోరాదు, అందుకే చీరలో కూర్చుండబెట్టి చేస్తున్నా. అయితే ఇప్పుడు మనము ముందుగా సువాసిని పూజ స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా మనము కాళ్ళు కడగాలి వాళ్ళను. కాళ్ళు కడిగిన తర్వాత కాళ్ళకు తడి అనేది లేకుండా ఒక ఖర్చుపో ఏదో క్లాత్ తోటి మంచిగా తడి లేకుండా దూడ్చిన తర్వాత పసుపు రాయాలి. రాసి తర్వాత పారాణి పెట్టాలి. పారాణి మనము సున్నము అంటే పాండ్లలో వేసుకుంటారు కదా, తినే సున్నం అంటారు. దాంట్లో పసుపు కలిపినప్పుడు చందూరము అంటారు మనకు, అది ఆ కలర్ తయారవుతుంది మంచి, మనం మెహందీ కలర్ లాగానే వస్తుంది ఆ చందూరం న్యాచురల్గా. అంటే మనకు బాటిల్స్ దొరుకుతాయి కానీ అది అంత కెమికల్ బేస్డ్ ఉంటుంది కదా, ఇదైతే న్యాచురల్గా. ఎప్పుడైనా పాతకాలంలో కూడా ఇదే పెట్టేవాళ్ళు చందూరము పారానికి, అది సింధూరం అనేది పారాణి పెట్టాలి. పారాణి పెట్టిన తర్వాత మనము మిగతా అలంకరణలు అంటే బొట్టు కాటుక, ఇక్కడ అమ్మ కాటుక పెట్టుకోదు, అయితే బొట్టు తిలకము, తర్వాత తలదూవడం, ఇట్లా అన్ని సేవలు మొత్తం మనము మనం ఎట్లయితే అలంకరించుకుంటామో ఆ విధంగానే ఇప్పుడు అమ్మవారికి కూడా మనం అదే విధంగా అలంకరిస్తున్నామనే భావనతోటి చేయాలి. ఇప్పుడు ఇక్కడ పారాను పెడుతున్నా నేను. అయితే మనం పసుపు పెట్టేటప్పుడైనా కానీ, కాలు కడిగేటప్పుడైనా కానీ, ఎక్కడ కూడా అంటే మొత్తం కంప్లీట్గా ఉండాలి. ఇక్కడ కొంచెం పదన తలగకుండా అట్లా ఉండద్దు, లేకుంటే పసుపు కూడా బ్యాక్ సైడ్ అంటనట్టు అట్లా ఉండద్దు, మొత్తం టోటల్గా మంచిగా చూసుకుంటూ పెట్టాలి. ఇప్పుడు పారాణి కూడా పెట్టేటప్పుడు వెనుక సైడు మనం కొంచెం జాయింట్ అనేది చూసుకోవాలి, వెనుక సైడ్ కూడా మంచిగా వచ్చేటట్టు కంప్లీట్గా అంటేటట్టు చేసి పెట్టాలి. అయితే అమ్మ నాకు ఇది మనకు నార్త్ సైడ్ అయితే ప్రతి ఫంక్షన్కు దేవుని పూజలకు వాళ్ళు పారాయణ అనేది రెగ్యులర్గా పెట్టుకుంటారు అందరు, ఏ ఏజ్ అనేది లేకుండా. కానీ మనకు పారాయణ అనేది ఎక్కువ ఆచారం లేదు కాబట్టి అబ్బాయి ఇది ఎందుకు అనుకున్నది. కానీ ఈ పూజలు పెడతారమ్మా ఏం కాదంటే సరే పెట్టు అన్నది. అయితే నాకు తెలిసిన వాళ్ళు నార్త్ వాళ్ళు ప్రతిసారి శుక్రవారం కూడా పెట్టుకుంటారు ఇంట్లో. ఎవరిని ఇంటికి మనం పోకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ పెట్టుకుంటారు. మనకు కొంచెం ఇక్కడ ఆచారం లేదు కానీ ఇట్లా పారాణి పెట్టుకొని పూజిస్తారు అమ్మవారికి పూజ చేసేటప్పుడు. ఇప్పుడు నేను ఇక్కడ పారాణి పెట్టిన తర్వాత మిగతా అలంకరణలు మిగతా సేవలు అనేది చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు పారాణి రెండు కాళ్ళకు కూడా పారాణి అయింది. అంటే పారాణి పెట్టడము ఎప్పుడో పెడతాం కాబట్టి అంత ఏమి ఎక్కువ తెలియదు, ఇట్లా పెట్టేసిన నేనైతే మొత్తానికి కొంచెం లావు వచ్చింది అని అన్నారు. లావు వస్తే ఏం కాదన్నట్టు పెట్టేసిన. ఇప్పుడు కాళ్ళకు పసుపు రాసి పారాన్ని పెట్టిన తర్వాత తిలకము, తర్వాత పసుపు కుంకుమ గంధం పెట్టిన తర్వాత తలను కూడా ఇట్లా దువ్వినట్టు చేసి, అంతకుముందు దువ్వుకొని వచ్చినా కానీ దువ్వినట్టు చేసి తర్వాత పూలు అలంకరించి అప్పుడు మనం తాంబూలం ఇవ్వాలి. అయితే ఒక పూజ నేను చూసినప్పుడు, ఇది నేను చూసేస్తున్నా, ఇది మాకు అత్తగారి తరపున లేదు, తల్లిగారి తరపున లేదు, నేను చూసి చేస్తున్నా. అయితే ఇట్లా అద్దం కూడా చూపిస్తారు అమ్మవారికి, తర్వాత మనం తాంబూలం, తర్వాత సౌందర్య సాధనాలు, జాకెట్ ముక్కలు అన్నీ ఇవ్వాలి. ఇక్కడ మనము తాంబూలంలో రెండు తమలపాకులు, రెండు పండ్లు, తర్వాత శనగలు, కాయను, పసుపు, కుంకుమ,
ఒక్క పోక, తర్వాత గాజులు, అవి తాంబూలంలో, తర్వాత సౌందర్య సాధనాలు పౌడరు, తిలకము, దువ్వెన, తర్వాత కాటుక, అద్దము, ఇవి సౌందర్య సాధనాలు, తర్వాత రెండు జాకెట్ ముక్కలు ఇట్లా ఇస్తున్నాం. అయితే చీరలు కూడా పెట్టచ్చు మన ఇష్టం. వీటితో పాటు మనం తయారు చేసిన నైవేద్యం కూడా పెట్టి అప్పుడు అమ్మవారికి మనం హారతి ఇచ్చి తర్వాత ఆశీర్వాదం కూడా తీసుకుని ఇంట్లో సువాసిని పూజ సందర్భంగా మన ఈరోజు వంట నిమ్మకాయ పులిహోర, రవ్వ లడ్డు, తర్వాత సీర. మామూలుగా మనం నైవేద్యానికి సీర చేసిన ఆలు శన కర్రీ, తర్వాత పప్పు చారు, పాపడ, పెరుగు రెగ్యులర్గా ఉండేటివి. ఇట్లా సింపుల్ వెజ్ లంచ్. ఈరోజు అయితే చాలా సంతోషంగా ఈ మన సువాసిని పూజ అనేది జరిగింది. కాకపోతే మార్నింగ్ 11 నుంచి 5 దా ఈవినింగ్ 5 దాకా కూడా కరెంట్ లేదు. కొంచెం లైటింగ్ అది ఇది ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే మొత్తం కర్టెన్లు తీసేసి డోర్లు ఓపెన్ చేసి చేసినా కూడా ఇంతే లైటింగ్ ఉంది. చాలాసేపు వెయిట్ చేసినాం కానీ రాలేదు. ఈవినింగ్ 5కి వచ్చింది. మొత్తానికైతే చాలా సంతోషంగా జరిగింది మన సువాసిని పూజ. ఈరోజు అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.